ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో ఎస్సీ కులాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉట్నూరు ఆర్డీఓ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తాతల కాలంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎస్సీలకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల జేఏసీ అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య డిమాండ్ చేస్తున్నారు. ఉట్నూరు ఆర్డీఓ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టి ఉట్నూరు ఆర్డీఓ కార్యాలయంలో సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల జేఏసీ కన్వీనర్ బిరుదల లాజర్, అధికార ప్రతినిధి అరికల్ల అశోక్, ప్రధాన కార్యదర్శి దూట రాజేశ్వర్, నాయకులు ఘాటే చంద్రకాంత్, అచ్చ సదానందం, మహిళా నాయకులు పద్మ, రాజమ్మ, సంతోష, దేవమ్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల జేఏసీ కమిటీ అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు గత 8 రోజులుగా ఏజెన్సీ ప్రాంత ఎస్సీల సమస్యల కోసం ఏజెన్సీ ఎస్సీ రైతులు దళిత నాయకులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం గానీ అధికార పార్టీ నాయకులు గానీ స్పందించకపోవడం శోచనీయమని వారికి మద్దతు తెలుపుతూ నేడు ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల జేఏసీ ఆధ్వర్యంలో ఉట్నూరు ఆర్డీఓ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగిందని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లైనటువంటి ఏజెన్సీలో నివసిస్తున్న ఎస్సీలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న ముఖ్యమంత్రి ఏజెన్సీ దళితులకు 3 ఎకరాలకు బదులు 30 లక్షల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని, ఏజెన్సీ ప్రాంతంలో తాతల కాలంగా సాగు చేస్తున్న భూములకు ఆన్లైన్ హక్కు పత్రాలు ఇచ్చి రైతు బంధు పథకం వర్తింపజేయాలని, భారత రాజ్యాంగం ప్రకారం ఏజెన్సీలో ఎస్సీలకు ప్రకారం 15% విద్యా ఉద్యోగ అవకాశాలు కల్, ఎస్సీ మహిళలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎలాంటి బ్యాంకు లింకేజ్ లేకుండా రుణ సదుపాయాన్ని కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలి, విద్యా ఉద్యోగ రంగంలో 15% రిజర్వేషన్లను కల్పించాలి, 3 ఎకరాలకు బదులు 30 లక్షల రూపాయలను ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు మరి ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినటువంటి దళిత రైతులు, దళిత నాయకులు 8 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ అధికార పార్టీ నాయకులు కానీ జిల్లా అధికారులు కానీ స్పందించకపోవడం చాలా బాధాకరమైన అంశం. అందులో భాగంగానే ఈరోజు ఈ ఉట్నూరులో అన్ని కులాలను సమీకరణ చేసుకొని జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి జేఏసీగా ఏర్పడి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కొరకు ఉట్నూరు రెవెన్యూ డివిజన్ అయినటువంటి ఉట్నూరు పట్టణంలో మరి ఈరోజు నుండి రిలే నిరాహార దీక్షలను చేయడానికి మేము సిద్ధమైనాం. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వీటిని మా ఏజెన్సీ ప్రాంతంలో కూడా అమలు చేయమని ఆ యొక్క డిమాండ్తోనే మరి ఈరోజు ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు కూర్చోవడం జరిగిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఎస్సీలకు 3 ఎకరాల భూమి కొనుగోలు చేస్తామని చేసి ఇస్తామని చెప్పడం, అదేవిధంగా ఎస్సీలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పడం, అదేవిధంగా కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తామని చెప్పడం, అట్లాగే ఇంటికొక ఉద్యోగాన్ని అమలు చేస్తామని చెప్పడం, మరి వారు చెప్పినటువంటి డిమాండ్లతోనే మేము ఈరోజు కూర్చోవడం జరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఎస్సీల పరిస్థితి చూసినట్టయితే అత్యంత దయనీయమైన పరిస్థితులు ఉన్నదని సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిండో మా ఏజెన్సీ ప్రాంతంలో 1 ఆఫ్ 70 చట్టం కారణంగా ఈ ప్రాంతంలో భూమి కొనుగోలు అమలు లేదు కాబట్టి ఆ 3 ఎకరాలకు బదులుగా 30 లక్షల రూపాయలు ప్యాకేజీ ప్రకటించాలని, విధంగా ఈ ప్రాంతంలో మరి గత తాతల తండ్రుల తరాల నుండి చేస్తున్నటువంటి సాగు భూములు ఏదైతున్నాయో
ఆ భూములకు పట్టాలు లేక ఈ ఆన్లైన్ పహనీలు రాక మరి అనేక సందర్భాల్లో మరి వారు నాయకుల చుట్టూ తిరిగినా కూడా ఎవ్వరు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉన్నది ఈ ప్రాంతంలో ముఖ్యంగా వారికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత రైతులందరికీ ఆన్లైన్ పట్టాలు పహనీలు ఇచ్చి రైతు బంధు పథకం కూడా అమలు చేయాల్సిందిగా మరి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రధానమైన డిమాండ్లతోని ముఖ్యంగా మహిళా సంఘాలకు ఎస్సీ కార్పొరేషన్ నుండి నేరుగా 20 లక్షల వరకు 20 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వార్తను వీలైతే షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ టు us